हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल ए टू जेड विलेज कॉर्नर। ముందుగా మీరు నా ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, మా ఊరిలో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయండి. వాటి కోసం రోజుకు ఒక రకం పిండి వంటలు చేసుకుంటున్నాం. అందులో మేము పప్పు చెక్కలు చేసుకున్నాము, అది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరపెట్టి మరపెట్టించి పిండి చేశామండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, వెన్నండి. వెన్న ఎంత బాగా వేస్తే చక్కలు అంత బాగా టేస్ట్గా వస్తాయి. మేము ఇంట్లో తయారు చేసుకున్న వెన్న వేస్తామండి. వెన్న వేసి బాగా కలపాలి, పిండి మొత్తం కలిసేలా కలపాలండి. తరువాత కలపాలండి, మొత్తం మిశ్రమం అంతా బాగా కలిపిన తరువాత ఒక పిరికెడు పెసరపప్పు తీసుకొని బాగా కడిగి ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. మనం కొంచెం కొంచెం కలుపుకుంటూ అయిపోయే కొన్ని ఇంకొంచెం కొంచెం వాటర్ పోసి కలుపుకుంటూ ఉండాలండి. దీనికి మనం హాట్ వాటర్ యూజ్ చేస్తే చెక్కలు బాగా వస్తాయండి. ఇప్పుడు మేము ఎలా చేసుకున్నామో మొత్తం ఒకసారి చూపిస్తాను, చూడండి. చూశారు కదండి, ఇలా ముద్దలుగా చేసి పెట్టు, కొంచెం కొంచెం ముద్దలు చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చిన్న చిన్న ఉండలు తీసి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండలు తీసుకొని అవి చెక్కలాగా ఒత్తుకోవాలండి. కొంతమంది చేతితో ఒత్తుకుంటారు, పూరి ప్రెస్తో ఒత్తుకుంటారు, మేము పూరి ప్రెస్తో ఒత్తుకున్నామండి. తర్వాత వాటిని ఇలా తీసి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఉడకనివ్వాలండి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలండి. అంతే, ఎంత రుచికరమైన మన పప్పు చెక్కలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.